హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ శ్రీ హర్ష కుకింగ్ ఛానల్ ఈరోజు మీకోసం సమ్మర్ స్పెషల్ వడియాలు ప్రిపరేషన్ ఓకే ఫ్రెండ్స్ ఇప్పుడు నేను చూపించబోయే ఈ పాపడాలు చాలా బాగుంటాయండి నోట్లో వేస్తే కరిగిపోతాయి అంత సూపర్ టేస్ట్గా ఉంటాయి అంతేకాదండి ఈజీగా కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు వడియాలు పెట్టరాని వారు కూడా ఈ వీడియోను పూర్తిగా కంప్లీట్గా స్కిప్ చేయకుండా చూడండి మీకు మీరే ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు మరి అదేలాగో ఇప్పుడు చూద్దాం ముందుగా ఈ అప్పడాలు ప్రిపరేషన్కు ఒక గ్లాసు సూజీ రవ్వ తీసుకోవాలి మరొక గ్లాసు బియ్యం పిండి తీసుకోవాలండి అంతే ఇంకేమీ లేదు ఈ రెండు ఇంగ్రీడియంట్స్ తోటే మనము చక్కటి పాపడాలు పెట్టుకోవచ్చు నోట్లో వేస్తే కరిగిపోయేంత బాగుంటాయి ముందుగా వన్ గ్లాస్ సూజీ రవ్వను ఈ విధంగా మిక్సీ గ్రైండర్లో వేసుకొని స్మూత్గా పౌడర్ లాగా మిక్సీ పట్టుకోవాలి చూసారు కదా గోధుమ రవ్వను అదే అండి ఉప్మా రవ్వ ఉప్మా రవ్వను ఈ విధంగా మిక్సీ జార్లో వేసుకొని పొడిగా మిక్సీ పట్టి పక్కన పెట్టుకోండి ఇప్పుడు మనం ఏ గ్లాస్ తోటైతే రవ్వను తీసుకున్నామో అదే గ్లాస్ తోటి పది గ్లాసుల నీళ్ళు పెట్టుకోవాలి స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టుకొని అదే గ్లాస్ తోటి మీరు పది గ్లాసుల నీళ్ళు పెట్టుకోండి మనము ఒక గ్లాసు బియ్యం పిండి ఒక గ్లాసు గోధుమ రవ్వ తీసుకున్నాం కదా దానికి సరిపడా అదే గ్లాస్ తోటి పది గ్లాసుల నీళ్ళు ఈ విధంగా ఒక గిన్నెలోకి వేసి నీళ్ళు మరిగేటప్పుడు మనము దానిని ఇందులో యాడ్ చేసుకోవాల్సి వస్తుంది చూసారు కదా ఈ విధంగా పది గ్లాసులు పోసిన తర్వాత మూత పెట్టేసి మూత పెట్టేయండి అంతకంటే ముందు మనము నీళ్లు మరిగే వరకు ఒక గ్లాస్ బియ్యం పిండి తీసుకున్నాం కదా ఆ బియ్యం పిండిని ఒక గిన్నెలోకి వేసుకొని ఒక గ్లాసు నీళ్ళతోటి దాన్ని దోశల పిండి మాదిరిగా కలిపి పెట్టుకోండి ఇంకా వాటర్ పడితే దీంట్లో వాటర్ని యాడ్ చేసి పిండి బ్యాటర్ లాగా ఈ విధంగా పలచగా తడిపి పెట్టుకోవాలి నేనైతే రెండు గ్లాసుల వాటర్ వేశాను చూసారు కదా ఈ విధంగా వాటర్ మరిగేటప్పుడు మనం మిక్సీ పట్టుకున్న ఉప్మా రవ్వ ఉంది కదా ఆ ఉప్మా రవ్వను ఇందులో వేసేయండి మీకు అంతకంటే ముఖ్యంగా చెప్పాల్సింది నేను ఈ విధంగా డైరెక్ట్గా వేసానండి అందుకే ఇలా ఉండలుగా ఉండలుగా వచ్చింది ఇలాంటి పొరపాటు మీరు చేయకూడదు అంటే ఉప్మా రవ్వను కూడా నీళ్ళలో తడిపి వేయండి ఆ విధంగా గోధుమ రవ్వను యాడ్ చేసిన తర్వాత చూడండి ఈ విధంగా గోధుమ రవ్వను నీళ్ళలో కలిపి వేయడం వలన అవి ఉండలుగా రావు నేను మర్చిపోయి గోధుమ రవ్వను డైరెక్ట్గా యాడ్ చేశాను మీరు మాత్రం ఇలాంటి పొరపాటు చేయకండి తర్వాత మనము తడిపి పెట్టుకున్న పిండి ఉంది కదా దానిని ఇందులో యాడ్ చేసి ఒక టెన్ మినిట్స్ వరకు ఇది హై ఫ్లేమ్లో చిక్కబడే వరకు ఉడికించుకోవాలి మళ్ళీ ఒకసారి చెప్తున్నానండి మనం మిక్సీ పట్టుకున్న గోధుమ రవ్వ ఉంది కదా ఆ గోధుమ రవ్వను కూడా ఒక గిన్నెలోకి వేసుకొని ఒకటి లేదా రెండు గ్లాసుల వాటర్ని యాడ్ చేసి పలుచగా తడుపుకో తడుపుకొని తర్వాత వాటర్లో యాడ్ చేయండి అది వాటర్లో యాడ్ చేసిన మరు వెంటనే మనం దోశపిండిగా తడుపుకున్న బియ్యం పిండి ఉంది కదా దానిని కూడా యాడ్ చేసేయండి అప్పుడు ఎలాంటి ఉండలు ఉండవు చూశారు కదా ఈ విధంగా పిండి చిక్కబడిన తర్వాతనే హాఫ్ టేబుల్ స్పూన్ ఓమా టూ టేబుల్ స్పూన్ నువ్వులు వేసుకోండి దీనికి సరిపడా సాల్ట్ వేయండి ఎప్పుడైనా అప్పడాలలో సాల్ట్ తక్కువగా ఉండాలండి ఎందుకంటే అవి ఎండలో ఎండబెట్టిన తర్వాత డీప్ ఫ్రై చేసిన తర్వాత సాల్ట్ ఎక్కువగా అనిపిస్తుంది మనం టేస్ట్ చూసినప్పుడు చప్పగా ఉంటేనే అది కరెక్ట్గా సరిపోతుంది ఇప్పుడు మనం తీసుకున్న ఈ పిండి క్వాంటిటీకి వన్ టేబుల్ స్పూన్ సాల్ట్ కరెక్ట్గా సరిపోతుంది చూసారు కదా పిండి ఈ విధంగా ఉన్నప్పుడే మీరు స్టవ్ను ఆఫ్ చేసుకోండి చల్లారిన తర్వాత మరింత చిక్కగా అవుతుంది మనకు అప్పడాలకు కరెక్ట్గా ఉంటుంది చూడండి పిండి చల్లారిన తర్వాత ఈ విధంగా రావాలి ఈ విధంగా ఉంటేనే మనకు అప్పడాలు పెట్టుకోవడానికి ఈజీగా ఉంటుంది ఈ విధంగా ఎండలో ఒక పాలిథిన్ పేపర్ వేసి దానిపైన అప్పడాలుగా పెట్టుకోండి పాలిథిన్ కవర్ పైన ఒక గరిటతోటి ఈ విధంగా అప్పడాలుగా వేసి స్ప్రెడ్ చేయండి అండి పిక్లో చూపించిన మాదిరిగా వేసుకోండి ఆరిన తర్వాత సన్నగా వస్తాయి చూసారు కదండి అప్పడాలు రెడీ అయిపోయాయి టూ డేస్ వరకు ఎండలో ఎండబెట్టుకోవాలండి టూ డేస్ వరకు ఎండలో ఎండబెట్టడం వల్ల సంవత్సరం పాటు ఇవి నిల్వ ఉంటాయి చూసారు కదా మనం పిక్ చూపించినప్పుడు మందంగా అనిపించింది నేను అప్పడాలు పెట్టేటప్పుడు కూడా వీడియో తీశానండి కానీ టెక్నికల్ ప్రాబ్లం వల్ల ఆ క్లిప్ అనేది మిస్ అయిపోయింది సారీ అండి అందుకే నేను ఆ క్లిప్ చూపించలేకపోయాను పిక్లో చూపించిన విధంగా మందంగా ఉన్న పర్వాలేదండి ఆరిన తర్వాత చాలా సన్నగానే ఉంటాయి ఇవి టూ డేస్ వరకు మాత్రం ఎండలో ఎండబెట్టుకోండి సంవత్సరం వరకు ఇవి నిల్వ ఉంటాయి ఫస్ట్ రోజు మనం ఎండలో ఎండబెట్టిన తర్వాత సాయంత్రం కిందికి తీసుకొచ్చి నెమ్మదిగా తీసి పక్కన పెట్టేసుకోండి ఇప్పుడు అప్పడాలు డీఫ్రై ఫ్రై ఏ విధంగా వచ్చాయో ఇప్పుడు మీకు చూపిస్తాను ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతనే అప్పడం వేసి ఈ విధంగా జలిగంట పైన పెట్టాలండి అప్పుడే అప్పడం షేప్ అనేది మారకుండా వెడల్పుగా వస్తుంది చూసారు కదా ఈ విధంగా ఒక్కొక్క అప్పడాలను వేసుకుంటూ వేయించుకోండి అన్నీ ఒకేసారి వేసి అవి సరిగా గోలవు చూసారు కదా అవి డబుల్ సైజులో అవుతున్నాయి టూ డేస్ వరకు ఎండలో ఎండిన తర్వాత ఇప్పుడు ఈ విధంగా డీఫ్రై చేసుకొని చూపిస్తున్నాను మీకు చూసారు కదా ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాతనే ఒక్కొక్క అప్పడం వేసి దానిపైన జలిగంటను పెట్టి ఈ విధంగా డీఫ్రై చేసుకోండి అవి చూసారు కదా ఎంత డబుల్ సైజ్ వచ్చాయో చాలా క్రిస్పీగా చాలా టేస్టీగా వచ్చాయి చూసారు కదా వడియాలు ఎంత మంచిగా వచ్చాయో చాలా బాగుంటాయండి ఈ అప్పడాలు నోట్లో వేసి కరిగిపోతాయి స్మూత్గా సాఫ్ట్గా ఉంటాయి అంతే కదండి ఈజీగా కూడా ఉంది కదా ప్రిపరేషన్ మరి మీరు కూడా ఇదే విధంగా ట్రై చేసి ఏ విధంగా వచ్చాయో కామెంట్ సెక్షన్లో షేర్ చేయడం మాత్రం మర్చిపోవద్దు చూసారా ఎంత క్రంచిగా వచ్చాయో అంతేకాదండి సంవత్సరం వరకు కూడా ఈజీగా నిల్వ ఉంటాయి టూ డేస్ మాత్రం ఖచ్చితంగా ఎండలో ఎండబెట్టుకోవాలి ఎంత ఎండలో ఎండితే అంత మంచిగా నిల్వ ఉంటాయి ఇవి ఓకే ఫ్రెండ్స్ నేను చూపించిన వీడియో మీకు నచ్చితే వెంటనే నా వీడియో చూసిన వెంటనే లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకే ఫ్రెండ్స్ నా వీడియోస్ పైన మీ సలహాలు సూచనలు కామెంట్ సెక్షన్లో షేర్ చేయండి ఇలాంటి మంచి మంచి వీడియోస్ మీరు చూడాలనుకుంటే వెంటనే నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి ఇప్పటివరకు నా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయని వారు కింద రెడ్ కలర్లో ఉన్న సబ్స్క్రైబ్ ఐకాన్ని టచ్ టచ్ చేశాక పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని కూడా యాక్టివేట్ చేయండి మరొక రెసిపీతో మళ్ళీ కలుద్దాం